పెద్దమ్మాయి జీవితం చూస్తే అలా ఉంది, రెండో అమ్మాయి జీవితం చూస్తే ఎలా ఉంది, మరి చిన్నమ్మాయి జీవితం ఎలా ఉండబోతుందో. వాళ్ళిద్దరి విషయంలో తప్పు చేసిన విధంగా చిన్నమ్మాయి జీవితంలో తప్పు చేయకూడదు. అసలు ఆ తండ్రి ఏం తప్పు చేస్తాడు? పెద్దమ్మాయిని బెంగళూరులో ఇచ్చినామే, రెండో అమ్మాయిని హైదరాబాద్లో ఇచ్చినామే, అసలు ఆ రోజు చేసిన తప్పేంటి? చెప్పరా, నువ్వు అన్నావు కదా ఇప్పుడు సంబంధం వచ్చింది. ఎక్కడరా చెప్పు. ఆడాడే ఎందుకు చేరమా అనుకోవాలి చూపిద్దాము. అలాంటి వాళ్ళు ఆడ దొరుకుతారు? ఎక్కడుంటుంది ఏందిరా ఆ ఊర్లోకి తెలుసురా. ఏ ఊర్రా ఊరు? అదేరా బోనపల్లి. హబ్బా, మరీ మారుమూల ప్రాంతం చెప్తున్నావే. మారుమూల ప్రాంతం అయితేరా మనకు అనుకోలేదు ఆడేదిద్దాము. వాళ్ళు ఏం చేస్తారు? చదువుకున్నారు, 10 ఏళ్ళ కయ్య ఉండదు, మంచి పిల్లలు. సరేలే చూద్దాం గానీ. హబ్బా, ఆ రోజు చేసిన తప్పు అది. ఎలా చేసుగా బావా, ఒకప్పుడు చెప్పినావు కదా బోనపల్ల సంబంధం ఉందని. అవును, మీ కూతురు పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావురా? పెళ్ళిళ్ళు అయితే అయినాయి కానీ వాళ్ళ కష్టాలు అయితే తీరలే. అసలు ఏం చెప్పాలనుకున్నారా? బోనపల్ల సంబంధం ఉన్నదన్నావుగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయా? పెళ్ళి అయితే అయింది, పెద్దోడికి అయింది, చిన్నోడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే బావా, ఒకసారి చూసొద్దాము, తర్వాత నా నిర్ణయం చెప్తాను. అబ్బా, నీతో పోటీ పడే కన్నా ఎద్దులు కాసుకునేదే మిన్న. అబ్బా, వజ్రాన్ని బట్టి మట్టి అనుకుని కాలదన్నానే, మట్టే వజ్రం అనుకోలేదే. బావా, నా అల్లుడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు, భోజనాలు పెట్టిద్దామా? పెట్టిద్దావు. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి, మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరాని మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరాని, తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి, మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుప. వ్యవసాయం అంటే వ్యవసాయం నా గోసి, ఇక్కడుంటే ఏమొస్తుంది రా. నువ్వు చెప్పింది కరెక్టే, సిటీకి పోతే డబ్బులు బాగా వస్తాయి, ఇక్కడే ఉంటే కాళ్ళకు మట్టి, చేతులకు మట్టి, ఒంటికి మట్టి, చీ, అదే సిటీకి పోతే డబ్బు డబ్బే. యా, ఈజ్ కరెక్ట్. మే ఐ కమిన్? ఏంటి మట్టి గిట్ట అంటున్నారు, వ్యవసాయం గురించి తెలుసా మీకు? భారతదేశంలో వ్యవసాయం అనేది లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అసలు పల్లెటూరుకి పట్టణానికి తేడా తెలుసా నీకు? పల్లె నుంచి పట్టణానికి వెళ్ళావు కానీ పట్టణం నుంచి పల్లెటూరుకి రాలేదు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చామో మరవకూడదు. తినే తిండి వేసుకునే నూలు పోత సహా పల్లెటూరు నుంచి వచ్చినట్టు. అదే తమ్ముడు, ఇప్పుడు గ్యాస్ ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నావో ఫ్యూచర్లో రైతు అనేవాడు లేకపోతే రైస్ అలా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో 58% ఉంది వ్యవసాయం, మీరు ఇలాగే మాట్లాడితే దిగజారిపోతుంది. ఎవరు కూడా చిన్న జీవితంలో నుంచి పెద్ద జీవితానికి వెళ్ళారు కానీ పెద్ద జీవితంలో నుంచి చిన్న జీవితంలోకి రాలేదు. అలాగే చిన్నోడు పెద్ద షర్ట్ వేసుకోగలడు కానీ పెద్దోడు చిన్న షర్ట్ వేసుకోలేడు. మీరు వ్యవసాయం చేయిపోయినా పర్లేదు కానీ వ్యవసాయం చేసేవాడిని మాత్రం, వ్యవసాయం చేసేవాడిని మాత్రం కించపరచకండి.
అలా అయిపోయింది, నా చిన్న కూతుర్ని నీ చేతిలో పెడుతున్నా, నువ్వే బాగా చూసుకోవాలి. మా అమ్మని ఎలా చూసుకుంటున్నానో నా భార్యను కూడా అలాగే చూసుకుంటాను. మీ నాన్న ఎంత బాగా చూసుకున్నాడో అంతకన్నా బాగా చూసుకుంటా. Can I?